Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ కు థ్యాంక్స్ చెప్పిన అఖిల ప్రియ చంద్రబాబు గురించి ఇలా ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. కర్నూలు విమానాశ్రయానికి స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. రియల్ హీరోకు ఇది మంచి గుర్తింపు అని ఆమె కితాబిచ్చారు. రాయలసీమ సింహం అంటూ ఆమె ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గుర్రపు స్వారీ చేస్తూ చేత కత్తి బట్టి బ్రిటిషర్లతో యుద్ధం చేస్తున్న ఫోటోను ఆమె ట్వీట్ చేశారు. సీఎం జగన్ను పొగుడుతూ భూమా అఖిల ప్రియ చేసిన ట్వీట్ పట్ల టీడీపీ అభిమానులు మండిపడ్డారు. ఆమె చేసిన ట్వీట్ను అర్థం చేసుకోకుండా రెండవసారి ప్రారంభోత్సవం చేసిన వాడికి థ్యాంక్స్ చెబుతావా, ఇదేం బానిసత్వం అంటూ విమర్శించారు. ఆమె ఎయిర్పోర్ట్ పేరు చూశారు కానీ అందులో సంబంధం లేకుండా ఉన్న విగ్రహం చూడలేదంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. సీఎం జగన్కు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేసిన కాసేపటికే అఖిల ప్రియ చంద్రబాబు నాయుడిని ప్రశంసిస్తూ మరో ట్వీట్ చేశారు. నా జిల్లా ప్రజల కళ నెరవేరింది. ఎవరు చెప్పినా చెప్పకపోయినా కర్నూలు ఎయిర్పోర్ట్ ఏర్పాటు క్రెడిట్ చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. మీరు పడిన కష్టానికి మీ ముందు చూపుకు ధన్యవాదాలు చంద్రబాబు గారు అని అఖిల ప్రియ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ముందు చేస్తే బాగుండేది, ఇంప్రెషన్ మొత్తం పోయిందని ఓ నెటిజన్ కామెంట్ చేయగా జగన్ను గారు అని సంబోధించి చంద్రబాబుకు గౌరవం ఇవ్వకపోవడం సరికాదని మరొకరు కామెంట్ చేశారు. 2014లో వైసీపీ తరఫునే ఎమ్మెల్యేగా గెలిచిన అఖిల ప్రియ తన తండ్రితో కలిసి టీడీపీలో చేరడం, ఆ తర్వాత భూమా నాగిరెడ్డి మరణం, అఖిల ప్రియకు చంద్రబాబు మంత్రి పదవి కట్టబెట్టడం తెలిసిందే. ఇటీవలి కాలంలో బోయన్పల్లి ప్రవీణ్రావు సోదరుల కిడ్నాప్ కేసులో అఖిల ప్రియ అరెస్టయ్య జైలుకు సైతం వెళ్ళొచ్చారు. ఈ పర్యవసానాలకు ప్రస్తుత ట్వీట్కు ముడిపెడుతూ ఆమె వైసీపీలో చేరతారేమోనని కొందరు అభిప్రాయపడుతున్నారు.